వేల కోట్లు తెస్తామంటూ ఆర్భాటంగా అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ టీమ్ అత్తాపత్తాలేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అగ్రిమెంట్లు బోగస్ కంపెనీలతోనేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. యుఎస్ వెళ్లి కుటుంబ సభ్యుల కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటమేంటని ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడులు రాబట్టేందుకు పకడ్బందీ ప్రణాళికను పాటించగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో అడ్డమైన కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుంటోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అవి పెట్టుబడుల కట్టుకథల, అత్తపత్తాలేని కంపెనీలతో ఒప్పందాల కోసం అంతమందిని వెంటేసుకొని అమెరికా వెళ్లడం అవసరమా? అసలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న కంపెనీల ప్రొఫైల్స్ ఏంటి, వాటి క్రెడిబిలిటీ ఎంత అన్న అంశాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్న కంపెనీలని బోగస్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం సోదరుడికి చెందిన ఒక కంపెనీతో కూడా ఎంఓయూ కుదుర్చుకోవటం వివాదాస్పదమవుతుంది. గతంలో కుటుంబ పాలన అని ఆరోపణలు చేసిన రేవంత్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఆనాడు దావోస్ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయన్న దాంట్లో భాగంగా అదాని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వివాదాస్పదమైంది. గోడే ఇండియా అనే పత్తాలిని కంపెనీ 9,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు. అది కూడా విమర్శలకు తావిచ్చింది. ఆ కంపెనీ పేడ్ అప్ క్యాపిటల్, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఉండకపోవటం అనేక సందేహాలను రేకెత్తించింది. ప్రభుత్వ పెద్దలు అవగాహన లేకుండా ఒప్పందాలు చేసుకున్నారనేది అభియోగం. అగ్రిమెంట్ల ముసుగులో బోగస్ సంస్థలు తెరపైకి వస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 16,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తుంది. కాగా నిన్నటి వాల్స్ కర్రా అయినా ఇవాల్టి స్వచ్ఛ బయో అయినా పేపర్ కంపెనీల కోవలోనివే అన్నది ఆరోపణ. అసలు ఈ కంపెనీలతో ఒప్పందం అనే ప్రక్రియే ఒక పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ అనే అపవాదం ఉంది. వాల్స్ కర్రా లాంటి బోగస్ కంపెనీలు ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని థర్డ్ పార్టీల దగ్గర నిధులు సేకరించి బిజినెస్ చేసే బాపతో అన్న విమర్శలు ఉన్నాయి. ఇక స్వచ్ఛ బయో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఫ్లోట్ చేస్తున్న కంపెనీ కావటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికైతే అమెరికా వరకు 30 మంది అధికారులను వెనకేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు నేరుగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అడ్డం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా కాకపోతే ఇది వాళ్ళకి ఇక్కడ భూములు దారదత్తం చేసే స్వేచ్ఛ లేదా అప్పనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ విఫణిలో ఒక కంపెనీ పరపతిని సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే అగ్రిమెంట్ ఇతర అధికార తంతుకు వెళ్లడం శ్రేయస్కరమనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీల అర్హతపై పెద్ద కసరత్తే జరిగేది. టెక్స్టైల్, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి, ఏరోస్పేస్ ఇలా ప్రతి విభాగానికి ఒక డైరెక్టర్ చొప్పున దాదాపు 8 మంది ఐఐటి, ఐఐఎం టాపర్స్ డైరెక్టర్స్ గా ఉండేవాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ సెర్చింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సేకరించడం వల్ల పని. ప్రతి కంపెనీ సమాచారాన్ని తరోగా అసెస్ చేసిన తర్వాతే కేటీఆర్ రంగంలోకి దిగేవారు. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వాళ్లకు ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటని వివరించి కేటీఆర్ వాళ్లను కన్విన్స్ చేసేవారు. అలా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు అమెరికా తర్వాత తమ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్లను విశ్వనగరంలో ఏర్పాటు చేయటం, నోవర్టిస్ లాంటి బడా మెడికల్ కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయి. గత 9 ఏళ్లలో దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చారు. ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి హోదాలో కేటీఆర్ దాదాపు 10 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అమెరికాకు 6 సార్లు వెళ్తే దావోస్ ను 4 సార్లు సందర్శించారు. సుమారు 25 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించగలిగారు. ఇవి రియల్ నెంబర్సో కాదో తేల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఐటీ విభాగాలు
అప్పట్లో శల్య పరీక్షలు చేశాయి. ఆనాటి ప్రభుత్వం చెప్పిన ఫిగర్స్ ను కూలంకషంగా శోధించాయి. కానీ ఎక్కడ వీసమెత్తు తేడా రాలేదు. మూడవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై కేటీఆర్ అమెరికా వెళ్తే ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ నుంచి కనీసం 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేవనేది ఆ పార్టీ ఐటీ సెల్ అంచనా. మొదటి ప్రయత్నంలోనే బహుళజాతి కంపెనీలు, బడ సంస్థలు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయనుకోవడం కూడా పొరపాటి అన్నది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మల్టీనేషనల్ కంపెనీలు సాధారణంగా మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలే ప్రామాణికంగా తమ పెట్టుబడుల కార్యాచరణను సిద్ధం చేసుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు ప్రత్యేకంగా పబ్లిక్ పాలసీ బెంచులుంటాయి. ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభసాటి, ప్రయారిటీ, సెక్టార్స్ ఏంటన్న వాటిపై అవి దృష్టి సారిస్తాయి. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ నుంచి స్థానిక ప్రభుత్వాలపై, నగరాలపై ఎప్పటికప్పుడు పెయిడ్ రిపోర్ట్స్ ను సేకరిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నెన్స్ లో కంటిన్యూటీ లేకపోవటం స్పష్టమైన ఎఫెక్ట్ ను చూపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారితే అప్పటి వరకు చేసిన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని, కొనసాగింపులను కార్పొరేట్ దిగ్గజాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా ముందడుగు వేయడానికి జంకుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. వాటిలో ముచ్చల్ల ఫార్మసిటీ రద్దు ప్రధానమైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు రద్దయింది. ఐటీ కారిడార్లలోని వివిధ కంపెనీలను కలుపుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న లైట్ రైల్ సిస్టమ్ ను కూడా సర్కార్ నిలిపివేసింది. వీటన్నిటి ప్రభావం ఆ బాల సంస్థలపై, అవి పెట్టే పెట్టుబడులపై ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.